క్రీస్తునందు ప్రియమైనటువంటి వ్యూయర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములను సమాధానమును దేవుడు అనుగ్రహించును గాక. దేవుని ఆరాధించుటకు ఇచ్చిన దినాన్ని బట్టి దేవునికి స్తుతి 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 వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 31వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉంది. ఈరోజు మనకు ధ్యానాన్ని కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యం గాస్పిల్ అండ్ రిలీజియస్ ప్లూరలిజం, అనగా సువార్త విభిన్న మతములు. ఇంకొక రీతిగా చెప్పాలంటే ఫేత్ అండ్ కల్చర్ చేంజ్ ఫర్ గుడ్. ప్రియ సోదరి సహోదరులారా, పాత నిబంధన కాలం నుంచి కానీ పురాతన కాలం నుంచి కానీ భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాలలో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో దేవుడు అనేటటువంటి ఒక తలంపు, దేవుడు అనేటటువంటి ఒక విశ్వాసం, దేవుడు ఉన్నాడనేటువంటి ఒక నమ్మకం కలిగి ఉన్నారు. రకరకాలుగా గుడులు కట్టించుకొని, రకరకాలుగా దేవాలయాలు కట్టించుకొని, రకరకాలుగా పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఆరాధిస్తున్నది ఏమిటి అని నేను ఈ సమయంలో వ్యాఖ్యానం చేయడం లేదు, కానీ ప్రతి దేశం వారు, అనగా అన్ని దేశాలలో ఈ మతములు, దేవుడు ఆరాధన, విభిన్న సంస్కృతి, ఫేత్ అండ్ కల్చర్, విశ్వాసము సంస్కృతి, మరి రిలీజియస్ ప్లూరలిజం, విభిన్న మతాలు, ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని గురించినటువంటి చింతన చాలామంది కలిగి ఉన్నారు. దేవుడు దేవుడు ఒక్కడే అంటారు అందరూ కూడా. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు రకరకాలుగా పూజిస్తూ ఉన్నారు. మరి ఆధ్యాత్మిక చైతన్యం, బౌద్ధమతంలోని నిర్వాణం, హైందత్వంలోని ఆత్మ సాక్షాత్కారం, ఇవి అన్ని కూడా క్రమశిక్షణాత్మక ప్రయత్నాలు. మరికొందరు బైరాగులు, సాధువులు, మరికొందరు సన్యాసులు దేవుణ్ణి ధ్యానించవచ్చు అని, కొంతమంది దేవుని గురించి విభిన్న శాఖల్లో, విభిన్న మతాల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొందరు జన్మాంతర సిద్ధాంతం, కొందరమో కర్మయోగం, ఈ రీతిగా దేవుణ్ణి రకరకాల రీతులుగా రకరకాల మతాలు కలిగి ఆ ధ్యానాలతో ఉంటున్నారు. కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఒకవేళ అందరికీ ఉన్నటువంటి ఆలోచన తలంపు దేవుడు మంచిదే, కానీ దేవుణ్ణి ఏ రకంగా పూజిస్తూ ఉన్నాము అనే విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒకవేళ సృష్టిని పూజిస్తున్నారంటే సృష్టిని దేవుడు కలగజేశాడు. మరి కలగజేసిన దేవుని పూజించాలి, కానీ సృష్టిని పూజించకూడదు. సృష్టి అంటే గాలి, నీరు, వెలుతురు, నక్షత్రాలు, మరి వృక్షాలు, రకరకాల ఆకారంలో పుట్టేటటువంటి జంతువులు. కొంతమంది జంతువులను పూజిస్తారు, వికృత ఆకారంగా పుట్టినాయి దాన్ని పూజిస్తారు. ఈ రీతిగా సృష్టి యావత్తును పూజిస్తూ ఉంటే, ఇక్కడ నేను సంభాషించే విషయం అంటే సృష్టిని పూజించేటటువంటి బిడ్డలారా, సృష్టికర్తను పూజ చేయాలా, సృష్టికర్తను ఆరాధన చేయాలా. కానీ సృష్టిలో దేవుడు లేడు, సృష్టికర్త దేవుడు. ఇప్పుడు వివిధ మతముల సంస్కృతి గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు చెట్లను, పుట్టలను, రాళ్లను, రప్పలను, గుట్టలను, ఆ నీళ్లను, పాములను, పడిగలను, జంతువులను, వికృతాకారం పుట్టిన వాటన్నిటిని పూజ చేయడంలో ఒక ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు పుట్టిస్తేనే ఉన్నాయి కదా. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం అనేది సబబైనది కాదు. ఆ సృష్టిలో జీవము, ప్రాణము ఏదైనా దేవుని చేత కలిగిందే, కానీ మానవులు ఆ చేతితో నిర్మాణం చేస్తే అందులో దేవత, దేవుడు ఉన్నాడు అనుకోవడం సరి అయినది కాదనే విషయాన్ని ఈ సమయంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. గాస్పుల్ అండ్ రిలీజియస్ ప్లూరలిజం, అరే విభిన్న మతాల్లో సువార్తను ఎలాగూ అందించాలి. విభిన్న మతాలు ఉన్నాయి, కల్చర్స్ వివిధంగా ఉన్నాయి, ఇందులో సువార్త చెప్పాలా? ఎట్లా? దేవుడు, ప్రజలు అండ్ ఆల్ ఫెయిత్స్, అన్ని విశ్వాసాలకు. మరి నిందా కన్నాను, అన్నీ కూడా మానవ కల్పితాలు. దేవుని భావాతీత ధ్యానం చేయాలని, భావాతీత ధ్యానం చేత దేవుని కలుసుకోవాలని కోరుకుంటారు, కానీ అర్థవంతమైన, భావగర్భితమైన వాస్తవికత ధ్యానం కొరకు మానవులు ప్రయత్నిస్తలేరు. విశ్వాసం కావాలా,
ఇగో యేసుక్రీస్తు ప్రభువు అంటుండు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట సాధ్యం. ఏంటి విశ్వాసం అంటే? నమ్మడం. అది దేవుని అభిప్రాయంలో ఏమిది? ఏకీభవించడం. విశ్వాసము నమ్మకం అనేది కంటికి కనబడదు. కంటికి కనబడిన దానికి విరుద్ధమైంది. అదృశ్యమైనవి సాదృశ్యంగా మరి ఉన్నవంటకు రుజువు. అందుకే కొరంతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో రాస్తూ ఉన్నాడు, దేవుడు ఎన్నటికీ ఆయన ఎడబాయడు, విడువడు. అదృశ్యమైనటువంటి దేవుడు. మరి విశ్వాసం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నేను చదవబడినటువంటి దేవుని వాక్య భాగంలోనికి వస్తూ ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు బయలుదేరి తూరు సిదోన్ ప్రాంతాలకు వచ్చాడు. తూరు సిదోన్ ప్రాంతంలో ఒక కనాను స్త్రీ, ఆమె పేరు సురోఫెనికియా స్త్రీ, ఆమె విశ్వాసం గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన తూరు సిదోన్ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక స్త్రీ పరిగెత్తుకుని వచ్చింది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టినది. క్లియర్గా చెప్తుంది, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది. తల్లికి ఆక్రందన, తల్లికి బాధ, తన బిడ్డకు దయ్యం పట్టింది. దయ్యం పట్టిందంటే ఇంట్లో ఏం చేస్తుందో మనకు తెలియదు. తల్లిని ఎంత బాధ పెడుతుందో, ఇంట్లో బట్టలన్నీ చింపేస్తుందో, ఇంకా వంట పాత్రలు పడేస్తుందో, గట్టిగా కేకలు వేస్తుందో, మరి కొడుతుందో ఏమో, రకరకాలుగా ఆ దయ్యం పట్టిన వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు తెలుసు. ఆ రీతిగా ఆ అమ్మాయి చేస్తుందేమో. మరి సురోఫెనికయ స్త్రీ, కనాను స్త్రీ, దయ్యం పట్టినటువంటి ఆ యొక్క బిడ్డ కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధ కలగజేస్తుంది, కేకలు వేస్తుంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆమెను చూశాడు, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. శిష్యులు అర్థం కాలేదు. కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే శిష్యులు వచ్చి అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కనుక ఈమెను అక్కడ పంపివేయమని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినారు. అరుస్తుందయ్యా ఈమె, అప్పటి నుంచి అరుస్తుంది, ఈ తూరు సిదోను ప్రాంతంలో కొద్దిగా విశ్రాంతి కొరకు నీవు వచ్చినావు, కానీ ఈ స్త్రీ దయ్యం పట్టింది, నా బిడ్డకు బాగు చేయు, దావీదు కుమారుడని అరుస్తుంది, అక్కడ పంపివేయమని శిష్యులు అన్నట్లు వాక్యంలో చూస్తున్నాం. యేసుప్రభు ఏం మాట్లాడకుండా ఒక మాట అన్నాడు. ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదన్నాడు. నా బిడ్డ బాధపడుతుందయ్యా అంటే, నేను ఇస్రాయేల్ ప్రజలకు సేవ చేయడానికి, ఇస్రాయేల్ ప్రజలను బాగుపరచడానికి వచ్చినానని ఆ ఆమెతో అంటే ఆమె ఎంత బాధపడిందో. ఆమె కనాను స్త్రీ, నిజానికి ఆమె యూదురాలు కాదు, కనానీయులు అన్ని జనులు అనగా యూదులు కానివారు, దేవుని నమ్మని వారు. యేసుప్రభు అంటాడు, నేను ఇస్రాయేల్ గొర్రెలకు వచ్చి పంపబడ్డాను, వారికి మాత్రమే, వారిని రక్షించడానికే, ప్రత్యేకమైనటువంటి జనాంగం అబ్రాము, ఇస్సాకు, యాకోబు, ఆ సంతానం ఇస్రాయేల్ సంతానం, ప్రత్యేకమైనటువంటి జనాంగం, వారి కొరకు నేను వచ్చినాను, ఆ జనులు నాకు స్వకీయ సంపాద్యమవుతారు వాళ్ళే అన్నట్లు యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 17వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు మీరు బైబుల్ తెరిచి చదువుకోవచ్చు. మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులు నాకును స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా అన్యజనులైనా సరే దేవునికి స్వకీయ జనం. అవును, యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాము, దావీదు వంశముల నుండి వచ్చిన రక్షకుడైన యూదుడు. జీసస్ ఇస్ ఎ జూ. అందుకే ఆయన అంటే, నేను మొదట యూదుల కొరకే వచ్చాను, వారి మధ్యనే సేవ చేశాను. యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించుటకు సంభాషణ చేశాడు. ఏమని సంభాషణ చేశాడంటే, ఒకసారి గమనిస్తే మత్తయి సువార్త 15:24, ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ఎంత గొప్ప స్త్రీ ఆమె, ఆయనను మొక్కి, ప్రభువా, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా,
పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని అంటున్నా. మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయవద్దు కదా అంటే అప్పుడు ఆమె అంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుముక్కలు తినును కదా అని చెప్పాను. అయ్యా మరి బల్ల మీద రొట్టెలు నాకు అవసరం లేదు. పిల్లలు తింటుంటే కింద పడేటటువంటి ఆ రొట్టె ముక్కలే నాకు కావాల. ఆశ్చర్యపోయినాడు యేసయ్య. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ సంభాషణ చేశాడు. ఏం సంభాషణ? ఇశ్రాయేలు వారైనటువంటి నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చినాను అంటే ఆమెకి వెళ్ళిపోతుంది. శిష్యులు కూడా బెదిరిస్తున్నారు, అమ్మా వెళ్ళిపో వెళ్ళిపో అమ్మా ఎందుకు ఎక్కలేస్తున్నావు వెళ్ళిపో అని అన్నారు. ఆమె వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఒక కనాను స్త్రీ, సొరిఫెనిక స్త్రీ, అన్య జనురాలైనప్పటికీ యూదురాలు కాదు ఆమె. ఆమె అలాగే సంభాషణ చేస్తూ, అయ్యా బల్ల మీద రొట్టె ముక్కలు నాకు అవసరం లేదు, కింద పడినటువంటి రొట్టె ముక్కలు నేను తింటాను. ఎంత గొప్ప మాట, బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉందేను. ప్రియ సోదరి సహోదరులారా, ఆ యొక్క విశ్వాసం ఈరోజు నా వాక్యం వింటున్న నీకున్నదా? ఆమె యూదురాలు కాదు, అబ్రహాం ఇస్సాకు యాకోబు సంతతిలో పుట్టిన ఆమె కాదు, దేవునికి నమ్మనటువంటి అన్య జనురాలు, యూదా వంశానికి సంబంధించింది కాదు. విశ్వాసములో గొప్పదిగా, అమ్మా నీ విశ్వాసం గొప్పదిగా దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. మనం చూస్తాం అన్య జనులకు వెలుగుగా రక్షకుడు వచ్చాడు. లూకాసు వార్త 2:32 అన్య జనులకు వెలుగుగా రక్షకుడు ఉదయించను అని పుట్టుక దినాల్లో క్రిస్మస్ కాలంలో మాట్లాడతాం. ఇజ్రాయేలుకు మహిమ. బిడ్డ యొక్క విశ్వాసం చూసి ఎంత ఆశ్చర్యపోయినాడు. కింద పడిన రొట్టె ముక్కలు అనగా తల్లి విశ్వాసం, యేసు ఇచ్చే రొట్టె ముక్కలో కూడా విశ్వాసం ఉంది, స్వస్థత ఉందని నమ్ముకుంది. అనగా కింద పడిన ఆ వాక్యమే నాకు కావాలి. అమ్మా నీ విశ్వాసం గొప్పది. వెంటనే ఆమె కుమార్తె బాగుపడింది, అన్యురాలు విశ్వాసం ఉంచింది. ఎబ్రీ పత్రిక 11:6 పౌలు గారు రాశారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. You have a great faithful faith, your request is granted. విశ్వాసం గొప్పది. ఈరోజున వాక్యం వింటున్నటువంటి మనం సగం విశ్వాసం అన్ని జనుల వలె, సగం విశ్వాసం క్రైస్తవుల వలె, సగం విశ్వాసం మనకు అవసరం ఉన్నప్పుడు, సగం విశ్వాసం మనకు కాయల ఉన్నప్పుడు, మనకు బాధ ఉన్నప్పుడు, మనకు రోగం ఉన్నప్పుడు, మనకు కష్టం ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతుంటాం. ప్రియబిడ్డలారా, ఆ యొక్క కనాను స్త్రీకున్న విశ్వాసం నీకు నాకుందాదా? అ గ్రేట్ ఫెయిత్. కీర్తనల గ్రంథం 22:27 భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట తిరిగిద్దరు, అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. అంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ఆయన యూదులకే కాదు అన్యజనులకు, ఆయన నమ్మిన వారందరికీ, ఆయన మాట విన్న వారందరికీ కూడా ఆయన రక్షకుడుగా, అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్నిధికి నమస్కారం చేసేటటువంటి రోజులు వచ్చినాయి. అన్యజనులందరూ కూడా అనగా దేవుని ఎరగని బిడ్డలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ విశ్వాసములో మరి నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఆయన మన రక్షకుడని ఒప్పుకుంటూ ఉన్నాం, మరి ఆ రీతిగా జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధులైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న 10:9 9:10 అదేమనినా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీవెవరైనా సరే, అన్ని జనులైనా సరే, ఇప్పుడు ఈమె చూడు, దేవుణ్ణి నమ్మింది కనాను స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయనను మొక్కింది, ఆయన నమ్మింది, అలా బిడ్డ స్వస్థత ఉంది. అంటే ఆ అన్యజనురాలు ఒకవేళ నమ్మకము లేకపోతే యేసుప్రభు దగ్గరకు వచ్చేది కాదు. తూరు సిదోన్ ప్రాంతంలో ఆయన దగ్గర స్వస్థత ఉన్నదని అక్కడికి వచ్చింది. అక్కడ మనం గమనిస్తూ ఉంటే మరి ఆ గల్లలే సముద్ర తీరానికి వచ్చినప్పుడు కొండెక్కి ఆయన కూర్చుండి బోధిస్తూ ఉంటే కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు అనేకులను తీసుకువచ్చి ఆయన పాదముల యొద్ద పడవేశారు. ఆయన వారిని స్వస్థపరిచెను.
ఎందుకు ఆయన దగ్గర తీసుకొచ్చారు? ఆ గల్లలే సముద్ర ప్రాంతంలో ఆయన స్వస్థపరిచే దేవుడు అని, ఆయన బాగు చేస్తాడనే నమ్మకం. మత్తయి సువార్త 15:31, మూగవారు మాట్లాడటయు, అంగహీనులు బాగుపడటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహం చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారు. సమస్తమైన రోగాలు అన్యజనులు వాళ్ళందరూ, వాళ్ళందరూ యూదులు కాదు, ఆ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి తూరు సీదోన్ ప్రాంతంలో వారందరూ కూడా ఆ గలలయ ఆ సముద్ర తీరానికి వచ్చారు. తెలిసిపోయింది ఈ సురోఫెనిక కనాను స్త్రీ యొక్క బిడ్డ, దయ్యం పట్టిన బిడ్డ లేచి తిరిగి మంచిగా ఆడుకుంటూ ఉంది, తిరుగుతూ ఉంది. ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేశారు. ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేశారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు అందరిని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టినారు. పెడితే ప్రే బిడ్డలారా, అందరికీ స్వస్థత కలిగింది. అనగా మానవాతీత, అది ఏ కులం ఏ మతం ఏంది అవసరం లే. యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన స్వస్థత ఇస్తాడు. నీవు ఏ కులము ఏ మతము ఏ శాఖ ఏ రంగు ఏ దేశం అవసరం లేదు. కనాను స్త్రీ చూడండి ఒకసారి, యూదురాలు కాదు, యూదకు విరోధంగా ఉన్నటువంటి అన్యజనులు, అన్యజనులు అక్కడికి వస్తే స్వస్థత వచ్చింది. అక్కడ వచ్చిన కూని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటివారు, మూగవారు వాళ్ళంతా కూడా అన్యజనులే. మరి ఎలాగ స్వస్థత వచ్చిందంటే వారు విశ్వాసం ఉంచినారు. ఇందాక చెప్పిన విశ్వాసం అనేది కంటి కనబడదు, దానికి విరుద్ధం. అదృశ్యమైన ఉన్నంతకు రుజువు. దేవుని నమ్ముకో, ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయడు. విశ్వాసం కావాలి. పాత నిబంధన కాలంలో నోహవు అని భక్తుడు ఉండేవాడు, ఆయన ఒక మాట మాట్లాడినాడు దేవుడు, వర్షం వస్తుంది బాబు, 40 దివారాత్రాలు వర్షం కురుస్తుంది, నీవు నీ భార్య నీ కుటుంబం ఆ వర్షంలో జంతువులన్నింటిని జత జత తీసుకొని పోమంటే అప్పటికి వర్షం లేదు, 40 రోజులు పడలేదు. కానీ నమ్మకం పెద్ద ఓడ కట్టినాడు. అందరు వీడు పిచ్చోడు, పెద్ద ఓడ ఈ అడవిలో కడుతూ ఉన్నాడు, వర్షం పడుతుందంట, 40 దివారాత్రాలు వర్షం కురుస్తుందంట, మనుషులందరూ కొట్టుకొని పోతారంట, అందరు చచ్చిపోతారంట, వాళ్ళొక్కళ్ళే మిగులుతారట. హేళన చేశారు, ఆయనను హేళన చేశారు, నవ్వారు. కానీ ఒక సమయం వచ్చింది, అంతా జలమయమైపోయింది. నోహావు, అతని ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు మాత్రము, మరియు ఆ ఓడలో ప్రవేశించిన జంతువులన్నీ బతికినాయి. ఎప్పుడు చూడటప్పుడే విశ్వాసం, వర్షం పడకముందే నమ్మకం జరుగుతుందని. మరి అబ్రాం ఏం చూడలేదు. అబ్రాంతో దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు లేచి ఈ యొక్క ప్రదేశం విడిచి నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు. ఆయన బయలుదేరి వెళ్ళాడు, స్వగ్రామం వదిలిపెట్టి. శారతో మాట్లాడినాడు, అమ్మ వచ్చేటికి నువ్వు గర్భం ధరిస్తావు. ఆమె నవ్వుకుంటుంది, అయ్యా నాకు 90 ఏళ్ళు, ఆయనకు 100 సంవత్సరాలు, నాకు గర్భం ఎలాగ లభిస్తుంది. విశ్వాసం, ఇస్సాకు జన్మించాడు. అనగా దేవుణ్ణి మనం విశ్వసించాలి. మొదటి కొరింథీ పత్రిక 2:9 దేవుని ప్రేమించే వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు, కానీ దేవుడు అనుగ్రహిస్తాడు. మరి మనం చేయాల్సిన పనేమి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఆయన నమ్మాలి. కనాను స్త్రీ నమ్మి వచ్చింది, కుంటి, గుడ్డి, గూని వాళ్ళందరూ నమ్మి ఆయన పాదాల దగ్గరకు వచ్చారు. మన జీవితం ఇప్పుడు ప్రసంగం చేస్తుంది, ఎందుకంటే విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోమని. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ప్రియమ్మలారా, ఎల్లరా, మీ విశ్వాసం ఎలాగుంది? యేసయ్య నిజంగా నమ్ముతున్నారా? యేసయ్యను హృదయపూర్వకంగా నీ రక్షకుడిని ఒప్పుకుంటున్నావా? మరి దేవుని వద్దకు వచ్చేటటువంటి వాడు ఆయన ఉన్నాడని, వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. హెబ్రీ పత్రిక 12:6, నీవు నమ్మకుండానే బాగు కావాలంటే ఎలాగైతావు? కనాను స్త్రీ ఇంటి దగ్గరనే ఉండి ఆయన దగ్గరకు రాకపోతే ఆయన బిడ్డ దయ్యం ఎలాగ వెళ్ళిపోతుంది? కనాను స్త్రీ అన్యురాలు, అన్యజనురాలు నమ్మింది, సురోఫెనిక వంశస్థురాలు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది, ఆయనను బతిమలాడింది, అది విశ్వాసం. ఇక్కడ పౌలు రాస్తాడు 12:6 హెబ్రీ పత్రిక, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. ప్రేబిడ్డలారా, అమలారా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి, దేవుడు అద్భుతాలు చేసేటటువంటి వాడు. మరి లూకాసు వార్త 7:10 చూస్తే ఒక శతాధిపతి
శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, గొప్ప సైనికుడు. ఆయన ఒక మాట మాత్రం, సెలవి అయ్యా నా దాసుడు బాగుపడతాడు. శిష్యులు వచ్చి, అయ్యా ఆ శతాధిపతి మరి క్రైస్తవులకు మరి అందరికీ సహాయం చేసేటటువంటి వాడు, మందిరాలు కట్టినాడు, ఆయన మనం సహాయం చేయాలన్నాడు. ఆయన ఇంటికి వెళ్దామని ఆయన ఇంటికి తీసుకొని పోయినారు శతాధిపతి ఇంటికి. అక్కడ జరుగుతున్న మాట ఏమనంటే, లూకా సువార్త 7:10 ఇక్కడ కూడా దేవుడు అద్భుతం చేస్తున్న విషయాన్ని గమనిస్తున్నాం. ఆయన తన మాట చొప్పున ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నంలోనికి వచ్చాను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. శతాధిపతి యొక్క దాసుడు బాగలేడు, చావడానికి సిద్ధమైనాడు, ఆయనకు రోగం వచ్చింది. శతాధిపతి యొక్క దాసుడు మరి యేసు యుద్ధకు కొంతమంది వచ్చి, అయ్యా నీ వల్ల మేలు పొందుటకు అతడు యోగ్యుడు, ఆ శతాధిపతి చాలా మంచోడయ్యా, నీ వల్ల మేలు పొందటానికి యోగ్యుడు, మన జనులను అనగా నిన్ను నమ్మినటువంటి జనులను ప్రేమించి మనకు సమాజమునకు మరి తానే సమాజ మందిరం కట్టించినాడు అని యేసుతో చెప్పగా యేసు వారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి ద్వారం దగ్గరకు వెళ్ళగానే ఆ శతాధిపతి వచ్చి తన స్నేహితులను చూచి, ప్రభువా అని ఆయన ఎంత శ్రమ పుచ్చుకుంటున్నావు నాయన, నా ఇంటికి రాకు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీ మాట మాత్రం సెలవిము, నా ఇంట్లోకి రాకయ్యా శతాధిపతి అంటున్నాడు, నా ఇంట్లోకి రాకయ్యా నా దాసుడు బాగుపడతాడు, నీ నోటి మాట మాత్రం సెలవి, నీ నోటి మాట మాత్రం సెలవియు, దాసుడు స్వస్థత పడును. లూకా సువార్త 7:6 అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రను నేను ఎంచుకునలేదైతే మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహాధికారమునకు లోబడినవాణ్ణి. ప్రభు ఆశ్చర్యపోయినాడు. అన్యజనుడు, శతాధిపతి ఇస్ నాట్ ఎ క్రిస్టియన్, శతాధిపతి యేసు నమ్మిన ఆయన కాదు, ఈ కనాన్ స్త్రీ మాదిరే ఆయన కూడా అన్యజనుడే, వాళ్ళ దాసుడు సేవకుని జ్వరం వస్తే ఆయన యేసయ్య దగ్గరకు వచ్చాడు. అన్యజనుడు ఇంకెక్కడనో అన్య మార్గాలు వెతుక్కోలేదు, యేసు మార్గంలోనికి వచ్చాడు, యేసు దగ్గర స్వస్థత ఉందని గమనించాడు. అన్యజనుడు ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు, అన్యజనులకు తెలుసు రకరకాల మార్గాలు, రకరకాల త్రువ్వలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాలు ఉన్నాయి అన్యజనులు దేవతలు దేవుళ్ళకు. కానీ ఈ శతాధిపతికి కూడా దేవుళ్ళు దేవతలు అనేకం ఉండవచ్చు, కానీ యేసు దగ్గరకే వచ్చాడు, యేసు దగ్గరనే స్వస్థత ఉందని తెలుసుకున్నాడు, యేసుని రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు యేసు అక్కడికి వస్తే, అయ్యా నా ఇంట్లోకి వచ్చడానికి నేను పాత్రుడు కాను, నీ మాట మాత్రం సెలవివు, నా దాసుడు స్వస్థత పడతాడు, గొప్ప విశ్వాసి, కనాను స్త్రీలాగానే కింద పడిన రొట్టె ముక్కలు నేను తింటానయ్యా, నా బిడ్డకు స్వస్థత వస్తుంది. దాసుడు అది అంటున్నాడు, నా ఇంట్లోకి రాకున్న పర్వాలేయ్యా, నీ మాట మాత్రం సెలవివు, స్వస్థత వచ్చేసింది. యేసు ప్రభు ఆయనతో అంటాడు 9 ఇస్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇస్రాయేలీయులంటే దేవుని నమ్మిన బిడ్డలు, ఇస్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసిని నేను చూడలేదు. ప్రియ బిడ్డలారా, మంచి జరిగించాలంటే మనలో మారు మనసు కావాలి, ఆత్మీయంగా మారాలి. ఆ యొక్క శతాధిపతి ఆయన అంత విశ్వాసం ఉంచినాడు. క్రీస్తుపై పూర్తిగా మనం భారం వేయాలా, ఆయనపై ఆధారపడాలా. నిజమైన విశ్వాసములో నుండి నీతి న్యాయాలు జన్మిస్తాయి. మనకు నిజమైన విశ్వాసం ఉన్నదా? విశ్వాసం వల్లే రక్షణ, మంచి పనులను బట్టి రక్షణ కాదు. పరిశుద్ధమైన పౌలు రాస్తాడు ఎఫెసి పత్రిక 2:8 విశ్వాసం వలనే రక్షణ, మంచి పనులు చేస్తే రక్షణ వస్తుందనుకోవడం పొరపాటు. యాకోబు పత్రిక 2:18 క్రియలు లేని విశ్వాసం మృతం. ఇంటి దగ్గర కూర్చున్నా ఏసఐ దగ్గరకు రాలే, నాకు స్వస్థత కలంటే ఏసఐ దగ్గరకు వస్తే స్వస్థత, ఏసఐని అడిగితే స్వస్థత, ఏసఐ ధ్యానం చేస్తే స్వస్థత, ఏసఐను నమ్ముకుంటే నీకు స్వస్థత. ఎందుకంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. మరి కపెర్నహంలో మరి శతాధిపతి దాసుడు బాగుపడడం అక్కడున్న మనుషులందరినీ ఆశ్చర్యశక్తులను చేసింది.
ప్రేమిడలారా, ముగింపులోనికి వస్తుంటే విభిన్న మతాలు సంస్కృతుల్లో మానవుని జీవితంలో కులాధిక్యత, మానవుని జీవితంలో విద్య, మానవుని జీవితంలో సంపద, ధన సంపత్తి, కీర్తి ప్రతిష్టలు, రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో వివిధ సంస్కృతులను బట్టి గొప్పతనాలు చాటుకుంటారు. అంటే నాకు విద్య బాగొచ్చు, నా కులం పెద్దది, నాకు ధనం బాగున్నది, నా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా రంగాల్లో. మరి వివిధ సంస్కృతులను బట్టి గొప్పతనాలు చాటుకుంటారు. కానీ అన్నిటికంటే మిన్న అత్యున్నతమైన ఆత్మీయ రంగాల్లో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. రోమా సామ్రాజ్య శతాధిపతి అన్యుడు అపార భక్తి, విశ్వాసికి దేవుని స్వరం వినే చెవులు ఎంతైనా అవసరం. ఆ రోమా సామ్రాజ్యాధిపతి దేవుని స్వరం విన్నాడు, భక్తి యేసు ప్రభు మీద పెట్టుకున్నాడు. అన్నిటికన్నా యేసే గొప్ప దేవుడని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన పరిశుద్ధుడని, మానవునిగా తాను ఆ పరిశుద్ధుని జన్మ కర్మలచే నేను పాపినని గుర్తించాడు. అందుకే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత నొందడానికి కారణం శతాధిపతి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు రావడం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం క్రిస్టియన్స్ అంటున్నాం. మనందరం క్రైస్తవులు, వింటున్న వాళ్ళందరూ క్రైస్తవులే. మరి క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ టు బి ఛానల్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కల్చర్స్. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ఆ సంస్కృతి గల వారిలో వారిని గురించి మనం చిన్నగా మాట్లాడవలసిన అవసరం లేదు. వివిధ మతాల గురించి తప్పుగా మాట్లాడవలసిన అవసరం లేదు. వివిధ దేవతల గురించి, దేవుళ్ళ గురించి తప్పుగా మనం వ్యాఖ్యానాలు చేయడము ఈ రోజుల్లో అవసరం లేదు. మనం చేయాల్సినటువంటి పనం ఏమంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ఛానల్స్గా, మీరు నమ్ముతున్నటువంటి దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు నాకు ఇలా కలగజేశాడు. కనాను స్త్రీ చెప్పింది, ఆ తూర్పు సీదోను ప్రాంతాల్లో చాలా మార్పు కలిగింది. ఈ యొక్క శతాధిపతి తన దాసును బాగుపడిన విషయం చెప్పింది, అక్కడ ప్రజలందరిలో ఒకట మార్పు కలిగింది. మరి ఈరోజు గాస్పుల్ అండ్ రిలీజియస్ ఆ ప్లూరలిజం సువార్త విభిన్న మతాల వాక్యం విన్నటువంటి నీవు, వాట్ ఈజ్ యువర్ ఫేత్? వాట్ ఈజ్ యువర్ ఫేత్? ఆర్ యు చేంజింగ్ దిస్ పీపుల్? అవిశ్వాసములను బిడ్డలు మారుస్తున్నావా? వివిధ సంస్కృతులు ఉన్న వారిని మారుస్తున్నావా? మరి నీవు దేవుని బిడ్డలుగా ఉంటే ఇతరులు ఏం కావాలా? ఇతరులను కూడా యేసుక్రీస్తు విశ్వాసంలోనికి నడిపించాలా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి శ్రోతలకు, వీక్షితులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామము నన్ను ఇచ్చే వర్తమానం ఏమంటే చాలా సంతోషం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యం. నీ విశ్వాసిగా ఉన్నావు, కానీ ఇతరులను కూడా విశ్వాసులుగా మనం మార్చాలా? ఇతరులుగా విశ్వాసులుగా మార్చాలంటే వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టడం కాదు. యేసుక్రీస్తు నీ పట్ల చేసినటువంటి మేలులు, నీ పట్ల చేసినటువంటి గొప్ప ఆశ్చర్యక్రియలు, నీ పట్ల చేసినటువంటి గొప్ప పనులను సాక్ష్యమిస్తూ ఆయన మార్గము, సత్యము, జీవమును నిత్య జీవానికి తీసుకుపోయినదని నీవు నమ్మాలి. సురోఫనిక స్త్రీ అంది ఏమందంటే, అయ్యా బల్ల మీద నుండి పడిన ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, ఎంత తగ్గించుకుంది కదా, తాను కూడా ఒక కుక్క పిల్లలాగా మారిపోయి ఆ పడిన ముక్కలే తింటానయ్యా అంటే ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసం. ఈ రోజున మనం కూడా, మనం రక్షించబడ్డాము సరిపోయింది అనుకోకుండా ఇతరులను కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రార్థించండి, సువార్త చెప్పండి, మంచిని గురించి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు ఇతరులను తీసుకొని రండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దీవించను గాక. ఆమెన్. తలలు వంచుదాం. ఓ మా దయగల తండ్రి, గొప్ప దేవ, శతాధిపతి అన్నుడే దాసునికి జ్వరం వస్తే యేసయ్యను నా ఇంటికి వచ్చటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవేము నాయన, నా దాసుడు బాగుపడతాడు, బాగుపడ్డాడు విశ్వాసం. కనాను స్త్రీ వచ్చి ఆమె అన్ని జనురాలు దావీదు కుమారుడా అని ఆయనను మొక్కి, అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టిందయ్యా, ఆమెలో దయ్యం వెళ్ళిపోవాలా? యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి, ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను వచ్చాను, మీ కొరకు రాలేదు అన్నట్టు మాట్లాడినప్పుడు, బల్ల మీద రొట్టెలు కుక్క పిల్లలకు వేయడం సంభవం కాదు కదన్నప్పుడు, కింద పడిన ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదని తగ్గించుకున్నప్పుడు అద్భుతం జరిగింది, ఆ బిడ్డ స్వస్థత పొందింది.
నాయనా యేసయ్యా వాక్యం వింటున్నటువంటి దినాన అలాంటి వారు ఎవరైనా ఉంటే తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువును హృదయంలో స్వీకరిస్తే కుంటివారైనా గుడ్డివారైనా గూనెవారైనా చెవిటివారైనా ఇంకా ఏ విధమైన రోగముల చేత ఉన్నవారైనా స్వస్థత ఇస్తాడు ఆయన నమ్ముకొనండి ఆయనకు సాక్ష్యం ఇవ్వండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక ఆమేన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక ఆమేన్